మధ్యప్రదేశ్ లోని శివపురిలో భార్య చదువుకోవడం ఇష్టం లేని ఓ భర్త ఏకంగా తన భార్య పరీక్ష రాస్తున్న హాల్లోకి వెళ్లి భార్య రాసిన ఆన్సర్ షీట్ ను చింపేసి తన కసి తీర్చుకున్న విచిత్ర ఘటన జరిగింది. ఆ భర్త చేసిన పనికి పరీక్ష హాల్లో ఉన్నవారు ఒక్కసారిగా ఒలికిపడ్డారు. ఆర్తి లోది అనే మహిళ పరీక్షకు హాజరయ్యేందుకు జూలై 22న పిచోర్లోని చత్రసాల్ కాలేజీకి వచ్చింది. ఆర్తి ఇతర విద్యార్థులతో పాటు తనకిచ్చిన ప్రశ్నాపత్రాన్ని తీసుకుని సమాధానాలు రాయటం మొదలుపెట్టింది. అప్పుడే ఆమె భర్త మన్మోహన్ లోది పరీక్ష హాల్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో పరీక్ష హాల్లో విధులు నిర్వహిస్తోన్న ఇన్విజిలేటర్లు ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందుకే మన్మోహన్ పరీక్ష హాల్లోకి వెళ్తున్నా ఎవరూ చూడలేదు. ఈలోగా అవకాశం చూసుకుని భార్య ఆర్తి ఆన్సర్ షీట్ ని చించేశాడు. వెంటనే ఉపాధ్యాయులు అతనిని పట్టుకున్నారు. అప్పుడతను తన భార్య చదువుకోవడం ఇష్టం లేదని, చదువు చెప్పొద్దు అంటూ ఉపాధ్యాయుడికి చెప్పాడు. ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు మన్మోహన్ ని పట్టుకెళ్లారు. ప్రస్తుతం మొత్తం వ్యవహారం శివపురిలో చర్చనీయాంశంగా మారింది.